మీ మొదటి ప్రశ్న. అశోక చక్రానికి గుర్రం ఏ వైపు ఉంటుంది? అశోక చక్రానికి గుర్రం ఏ వైపు ఉంటుంది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఉత్తరం, ఆప్షన్ బి దక్షిణం, ఆప్షన్ సి పడమర, ఆప్షన్ డి తూర్పు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి దక్షిణం ఈజ్ రైట్ ఆన్సర్. ఇక సింహం ఉత్తరం, తూర్పు ఏనుగు, దక్షిణం గుర్రం మరియు పడమర ఎద్దు అని చెప్పబడింది. ఇక మీ రెండవ ప్రశ్న. నీటిలో నివసించే వాటిలో మొక్కలు లేని జీవి ఏది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ స్క్విడ్, ఆప్షన్ బి క్లౌన్ చేప, ఆప్షన్ సి తిమింగలం, ఆప్షన్ డి ఆక్టోపస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి తిమింగలం ఈజ్ రైట్ ఆన్సర్. ఇక మీ నాలుగవ ప్రశ్న. కోలార్ బంగారు గనులు ఎక్కడ ఉన్నాయి? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి కర్ణాటక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి కర్ణాటక ఈజ్ రైట్ ఆన్సర్. ఇక మీ ఐదవ ప్రశ్న. మానవ మెదడు ఎంత విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 30 వాట్స్, ఆప్షన్ బి 25 వాట్స్, ఆప్షన్ సి 20 వాట్స్, ఆప్షన్ డి 10 వాట్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి 20 వాట్స్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక మీ ఆరవ ప్రశ్న. మెదడు తర్వాత మానవునిలో రెండవ అత్యంత శక్తివంతమైన అవయవం ఏది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి నేత్రాలు, ఆప్షన్ సి ఊపిరితిత్తులు, ఆప్షన్ డి మూత్రపిండాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి నేత్రాలు ఈజ్ రైట్ ఆన్సర్. ఇక మీ ఏడవ ప్రశ్న. ఏ జీవికి 32 మెదళ్ళు ఉంటాయి? ఏ జీవికి 32 మెదళ్ళు ఉంటాయి? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ పాము, ఆప్షన్ బి తాబేలు, ఆప్షన్ సి జలగ, ఆప్షన్ డి ఉడుం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి జలగ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక మీ ఎనిమిదవ ప్రశ్న. ఎక్కువ జీవితకాలం కలిగిన జంతువు ఏది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ తాబేలు, ఆప్షన్ బి హంస, ఆప్షన్ సి మొసలి, ఆప్షన్ డి కాకి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ తాబేలు ఈజ్ రైట్ ఆన్సర్. ఇక మీ తొమ్మిదవ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్ని జిల్లాలు ఉన్నాయి? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 25 జిల్లాలు, ఆప్షన్ బి 26 జిల్లాలు, ఆప్షన్ సి 23 జిల్లాలు, ఆప్షన్ డి 13 జిల్లాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీకు తెలిసినట్టయితే తప్పకుండా కామెంట్లో అనేవి చెప్పండి. సో మన వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఆన్సర్ అనేది ఇస్తారు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అనేవి చూస్తున్నారు ఫ్రెండ్స్. సో దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకుని చూడండి, నాకు కూడా కొద్దిగా బెనిఫిట్గా ఉంటుంది. ఓకే, ఇక 10వ ప్రశ్న. మనం తినే ఏ పండ్ల గింజలు విషంతో సమానం? ఒక ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఆపిల్, ఆప్షన్ బి పియర్, ఆప్షన్ సి ఆప్రికాట్, ఆప్షన్ డి పీచ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో ఫ్రెండ్స్, ఈ 4 ఆప్షన్స్ కూడా రైట్ ఆప్షన్స్ అన్నమాట. సో మనం తినే పళ్ళల్లో విషయం అయితే ఉంటాయన్నమాట. పళ్ళ గింజల్లో అయితే కొన్ని రకాల పండ్ల గింజలు అయితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు అయితే చేస్తాయి. గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, పొద్దుటిరుగుడు విత్తనాలు, చీయా విత్తనాలను తింటే శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అయితే అందుతాయన్నమాట. అయితే కొన్ని పండ్ల విత్తనాలు అస్సలు తినకూడదని, అవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావని చెప్పి అయితే నిపుణులు అయితే చెప్తున్నారు. సో ఆ పళ్ళు యాపిల్ అనమాట. ఫస్ట్ వచ్చేసి యాపిల్, రోజుకు ఒక యాపిల్ అనేది తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. సో ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతుంటారు. సో యాపిల్ మంచిదే, అయినా యాపిల్ గింజలు మాత్రం మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. ఎందుకంటే సో వీటిలో సైనేట్ ఉంటుందన్నమాట. ఇది కడుపులోకి వెళ్ళి విరోచనాలు, వికారం, కడుపు తిమ్మిరి వంటి సమస్యలు అయితే తెప్పిస్తుంది. అంతేకాదు ఇది మరణానికి కూడా ఒక్కొక్కసారి దారితీస్తుందని నిపుణులు అయితే చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్రికాట్ అనమాట. ఆప్రికాట్ విత్తనాలలో విష పదార్థాలైన అమిగ్డాలన్, సైనోజెనిక్ గ్లైకోసైడ్లు అయితే ఉంటాయన్నమాట. సో ఆప్రికాట్ విత్తనాలను తినడం వల్ల శరీరం బలహీన పడమే కాదు, సో ప్రాణాల మీదకి వస్తుంది అనమాట. సో ఈ విత్తనాలు ఒక వ్యక్తిని కోమాలోకి అయితే తీసుకువెళ్ళాయన్నమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేసి పీచ్ అనమాట. సో పీచ్ విత్తనాల్లో అమిగాల్దిన్, సైనోజెనిక్ గ్లైకోసైడ్లు అయితే ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆప్రికాట్ విత్తనాల మాదిరిగానే లక్షణాలు అయితే కనిపిస్తాయి. సో దీనిని తినడం వల్ల నెర్వస్నెస్ సమస్య ఎక్కువగా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఫియర్ విత్తనాల్లో ప్రాణాంతకరమైన సైనేట్ సమయాలు అయితే ఉంటాయన్నమాట. ఇవి వికారం, విరోచనాలు, పొత్తికడుపు నొప్పిని కలిగిస్తాయన్నమాట. అండ్ అలాగే చెమట, అలసట వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇది కోమాకు కూడా దారితీసే ప్రమాదం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఎలాగుండే తప్పకుండా కామెంట్లు అనేవి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.